ప్రకాశం జిల్లా ఉలవపాడు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. కావల నుంచి ఆటోలో మామిడికాయలు తీసుకువస్తుండగా రాజుపాలెం అడ్డరోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు ఉలవపాడు అంబేద్కర్ నగర్ కు చెందిన వాసులుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కందుకూరు సిఐ వి శ్రీరామ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.